హలో ఫ్రెండ్స్, నా పేరు మామిడి సుమన్. నేను ఈరోజు అందరు చూసే ఉంటారు ఎంతో హృదయ విదారకమైన సంఘటన, వెనుక సంచలనం సృష్టించిన ఆ మిర్యాల గూడ పరువు హత్య కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. అంటే నేను ఖచ్చితంగా మిగతా వాళ్ళలాగా బాధపడి ఊరుకోవచ్చు, కానీ ఎందుకు లైవ్లోకి రావడం జరిగింది అంటే ఎన్టీవీలో దానికి సంబంధించిన విజువల్ చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది అంత కలిచివేసే సంఘటనని కూడా కొంతమంది కామెంట్స్లలో ఆ ఫాదర్కి వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా మాట్లాడడం అనేది నన్ను నిజంగా కలిచివేసింది. సీరియస్గా నన్ను చాలా బాధ పెట్టింది. దాన్ని తట్టుకోలేక అలా ఆలోచించే వాళ్ళకి ఖచ్చితంగా ఒక లెసన్, ఒక గుణపాఠం చెప్పేలాగా మాట్లాడాలని చెప్పేసి ఈరోజు నేను లైవ్లోకి వచ్చాను. అసలు వాళ్ళు ఎంత చూడముచ్చటగా ఉన్నారు ఆ జంట. నిజంగా చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. ప్రణయ్, అమృత చాలా అందమైన జంట, చూడముచ్చటగా ఉన్నారు. పెళ్ళైతే సరిగ్గా 6 నెలలు కూడా అవ్వాల. ఎంతో ఇష్టపడి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు. వాళ్ళది మధ్య పుట్టిన ఆకర్షణ అనుకోవడానికి కూడా లేదు. ఎప్పటి నుంచో 10th క్లాస్లో అంటే బాల్యం నుంచి కూడా వాళ్ళు ఇప్పటి వరకు ప్రేమించుకుంటూ ఉన్నారు. జీవితంతో కలిసి ఉండాలని చెప్పేసి అనుకున్నారు. కలిసి ఉంటున్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాంటి వాళ్ళను విడదీయడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా బాబు? నువ్వు ఫాదర్వే కదా, నీకు ఎలా వచ్చిందిరా మనసు? నీ కూతురు సంతోషం కోసమే కదా హై క్యాస్ట్ నోడికి డబ్బు నోడికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నావు. తను ఇప్పుడు సంతోషంగానే ఉంది కదా, నీ ఈగోకు లోబడి ఎందుకురా తన జీవితాన్ని అన్యాయం చేసావు? నీ పరువు కోసం ఎందుకురా ఆ కుర్రాడి జీవితాన్ని, వాళ్ళ ఫ్యామిలీ జీవితాన్ని ఎందుకురా నాశనం చేసావు? ఏం సాధించావు ఇప్పుడు దీనివల్ల? ఏం సాధించావు నువ్వు? నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? కొంతమంది అంటున్నారు ఆ తండ్రి బాధ కూడా ఆలోచించాల్సింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న కూతురు వేరే వాడితో వెళ్ళిపోతే ఎలా ఉంటుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు కదా. వాళ్ళకి చెప్తున్నాను, నువ్వు అవును నీకేమైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళి మాట్లాడాలి. అబ్బాయిని నిలదీయాలి. ఎలా చూసుకుంటావు నా కూతురు? నేను ఎవడు రాకమరుడికి ఇవ్వాలనుకున్నాను? నువ్వు అంత నీకు అంత స్థాయి లేదు, నువ్వు ఎలా చూసుకుంటావు అని అలా నిలదీయాల్సింది. అలా నిలదీసి తనకు ప్రశ్నలకి సమాధానాలు రాబట్టుకోవాల్సింది తప్ప వేట కొడవళ్లతో మాట్లాడకూడదు. మనిషి ప్రాణాలు తీస్తూ అది గెలుపు అనుకోకూడదు చెప్తున్నాను. నీలా ఆలోచించే వాళ్ళకి, ముఖ్యంగా అమ్మాయి ఫాదర్ ఆలోచించే ప్రతి నా కొడుక్కి చెప్తున్నాను, నువ్వుంటుంది మానవ సమాజంలో, ఆటవిక సమాజంలో కాదు. అక్కడ కదా ఆ అడవిలో కదా సింహం కేవలం తను మాత్రమే రాజుని, మిగతా జంతువులంతా తన కింద ఉండాలి, తన ఆధీనంలో ఉండాలి, తన ఆధిపత్యాన్ని భజిస్తూ ఉండాలి, లేదా తనకి ఆహారంగా మారాలని చెప్పి అనుకుంటే అలా ఆలోచిస్తే మాత్రం కుదరదు. ఏ రోజు ఒకలా ఉండదు. నువ్వు నీకు నీ ఆధిపత్య కులం అనుకుంటున్నావు, నీది పై చేయి అనుకుంటున్నావు. నిన్ను పై చేయి సాధించే వాళ్ళు, నీకన్నా డబ్బు ఉన్నోళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా నీలా ఆలోచిస్తే నీ పరిస్థితి ఏంటి? రేపు ఇదే పరిస్థితి నీకు రాదని గ్యారంటీ ఏంటి? అందుకే ఇక్కడ మతం కాదు, కులం కాదు, ప్రాంతం కాదు, చివరికి మనిషిని ఆదుకునేది, చివరికి మనిషికి సహాయపడేది కేవలం మానవత్వం మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, మానవత్వం మాత్రమే ఈ మనిషి సమాజానికి కావాలి, మిగతా ఏవి కూడా ఆ అవసరమే లేదు. మీరు అలా ఆలోచిస్తే మీరు మాకు అక్కర్లేదు. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ఇంకాస్త అప్రమత్తంగా ఉండాల్సింది, ఎందుకంటే పట్టపగలు నడి రోడ్డు మీద ఒక హత్య జరిగింది. మీరు ఇంకొంచెం అలర్ట్గా ఉండాల్సిందని చెప్పేసి అనిపిస్తుంది. అలాగే గవర్నమెంట్, టీఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎలాంటి ఒత్తిళ్ళ కూడా తలగ్గకుండా ఆ దోషులందరికీ తగిన శిక్ష పడాలి. అవసరమైతే శిక్షన్స్ అన్నీ మార్చండి, పనిష్మెంట్ విధానం మొత్తం మార్చండి. ఆ నా కొడుకుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఎలాగైతే నరికి చంపారో అలాగే చంపండి, లేదంటే తక్షణం ఉరి శిక్ష అమలు చేయండి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయాలని చెప్పేసి ఎవడు ఆలోచించినా సరే వాడు భయంతో వణికిపోవాలి, భయంతో గజగజ వణకాలి. అలా శిక్షించగలిగితేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. లేకపోతే ఈ పరువు హత్యలు ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మనమున్న సమాజంలో ఎక్కడికి వెళ్లాల్సిన, మనం ఎటువైపు వెళ్తున్నాం, వెనక్కి వెళ్తున్నామా ముందుకెళ్తున్నామా? యువతను కూడా బాగా ఆలోచించాలి. నెక్స్ట్ జనరేషన్ అయిన యూత్ ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ సమాజం ఇలాంటి కుళ్ళుతో కూడిన కుల సమాజం మనకొద్దు. కులాల్ని కలిపే సామాజిక న్యాయం జరిగే, ఎవడు తప్పు చేసినా సరే బలహీనుడైనా బలవంతుడైనా ఎవడు తప్పు చేసినా సరే శిక్ష ఒకేలాగా పడే సమాజం మాత్రమే మనకు కావాలి. అలాంటి సమాజం కోసమే మనం ప్రయత్నించాలి. అలాంటి సమాజాన్ని మన వారసులకు అందివ్వాలి. అంతే తప్ప ఇలాంటి పిచ్చి మూసలో బతికే బతుకులు మనకొద్దు. అదొక బతికే కాదు, అలాంటి బతుకులు మనకొద్దు. మానవత్వంతో కూడిన సమాజం మాత్రమే మనం ఆశించాలి, దానికోసమే పాటుపడాలి. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా బతికే హక్కు ఉండాలి. ఇలా ప్రెస్టేజ్ కోసం, ఈగోల కోసం, కులాల కోసం చంపుకునే ఈ సమాజం మనకొద్దు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మనకు తేడా ఏంటి? అసలు వాళ్ళు మతం కోసం చంపుతున్నారు, మనం కులం కోసం చంపుతున్నాము, అంతే కదా తేడా. ఇంకా మనకు వాళ్ళకు తేడా ఏమైనా ఉంటుందా? అంటే మనందరం కూడా
తీవ్రవాదులుగా మారిపోతున్నట్లేనా, మెల్లిమెల్లిగా మనం కూడా ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతున్నట్లేనా, ఎవడి మతం ఎవడి కులం కోసం వాడు ఇలా హత్యలు చేసుకుంటూ పోతే మనం చివరికి సాధించేది ఏంటి? మనం ఉంటుంది, మనం మనకు నేర్పింది చాలా పవిత్రమైన చరిత్ర మనది. సో ఆ చరిత్ర మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కులం అనే దాన్ని పూర్తిగా మన మనసులోంచి తీసేయాలి. ఇప్పుడు ఆ బాధిత కుటుంబానికి, ఆ బాధితులకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాలి, ఎందుకంటే రేపు ఇదే బాధ మనకు రాదని గ్యారెంటీ ఏంటి? సో ఇది మన ఇంటి సమస్యగా భావించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ఇదే నేను మీ నుంచి ఆశిస్తుంది. థ్యాంక్ యూ.